ఒకప్పుడు తెలంగాణ వారిని సినిమాలో విలన్స్ గా చూపించారు. అసలే మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇచ్చారు. ఇంకా చెబితే వారి భాషను యాసను గేలి చేశారు అంటూ తెలంగాణ వాసులంతా సినిమా వారిపై మండిపడ్డారు. ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళవుతోంది. ఈ 10 ఏళ్లలో సినిమా పరంగానూ ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రాంతీయ సినిమాకు కూడా పట్టం కడుతున్నారు తెలుగు ప్రేక్షకులు. ఆ క్రమంలోనే పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఫిదా సినిమా ఆంధ్రలో కూడా అఖండ విజయం సాధించింది. పెళ్లి చూపులు, జాతిరత్నాలు, బలగం వంటి ప్యూర్ తెలంగాణ మట్టి వాసన ఉన్న చిత్రాలను అన్ని ప్రాంతాల్లో ఆదరించారు, విజయం అందించారు. అయితే ఒకప్పుడు తెలంగాణ వారిని అవమానిస్తున్నారు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు తెలంగాణను తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తెలంగాణ అంటే కేవలం మందు మటన్ అనేలా సినిమాల్లో చూపిస్తూ ఇతర ప్రాంతాల వారి ముందు చులకన చేస్తున్నారు. నిజమే, మందు తెలంగాణ సంస్కృతిలో భాగమే. కానీ తెలంగాణ సంస్కృతి అంతా మందే కాదు కదా. ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా దావత్ చేసుకుంటారు. కానీ ఈ మధ్య వస్తోన్న కొన్ని తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాల్లో తెలంగాణ వాళ్ళు అంటే మందుకు బానిసలు, ముక్క లేకపోతే ముద్ద దిగదు అన్నట్టుగా చూపిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన మేము ఫేమస్ నుంచి ఈ శుక్రవారం విడుదలైన పరేషాన్ వంటి చిత్రాలు చూస్తే ఈ సంస్కృతిని తప్పుగా చూపిస్తున్నారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ప్రతి సీన్ లోనూ మందు కనిపిస్తుంటే ఇతర ప్రాంతాల వారు ఎలా అర్థం చేసుకుంటారు? అంతెందుకు మందుకు బానిస కాని తెలంగాణ యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించాలి అనిపిస్తోంది. జాతిరత్నాలు, బలగం వంటి చిత్రాల్లో కూడా మందు కనిపిస్తుంది. కానీ అది సందర్భానుసారంగా ఉంటుంది. అది సంస్కృతికి కొంత ప్రతీకగా ఉంటుంది. కానీ తెలంగాణ అంటే మందు తాగుడు తప్ప మరొకటి లేదు అని చూపించడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. తిరువీరు ప్రధాన పాత్రలో వచ్చిన పరేషాన్ సినిమాలో కథానాయకుడు 50,000 సంపాదించాలి అనే లక్ష్యంతో ఉంటాడు. అందుకోసం ఏకంగా 2 లక్షలకు పైగా మద్యాన్ని వెండి తెరపై పారించాడు దర్శకుడు. ఇది తెలంగాణ సంస్కృతి ఎలా అయిందో అతను చెప్పాల్సి ఉంది. ఈ 2 సినిమాలు మాత్రమే కాదు, ఈ మధ్య వస్తోన్న తెలంగాణ యువత నేపథ్యం ఉన్న సినిమాలన్నీ కేవలం మద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప ఇక్కడి కథలకు గాథలకు కాదు. అంతెందుకు, ఏదో విజయం సాధించాం అని చెప్పుకున్నా దసరా సినిమా అంతా పారింది మద్యమే కదా. అలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడం కూడా ఖచ్చితంగా తెలంగాణ సినిమా ప్రమాదంలోకి, తప్పుడు మార్గంలోకి వెళుతోంది అనేందుకు సూచిక అని చెబితే అతిశయోక్తి ఏం కాదు. నిజంగా వారు చూపిస్తోన్న మందు మటన్ వంటి విషయాలు చూస్తే ఒకప్పుడు ఆంధ్రోళ్లే నయం, కనీసం చిన్న పాత్రలతో అవమానించారు. వీళ్ళు సినిమా మొత్తంగా అవమానిస్తున్నారు అనిపిస్తే తప్పు కాదు. ఆ స్థాయిలో దిగజారుడు సన్నివేశాలు, వెండి తెరంతా మద్యం పారిస్తూ ఆఖరికి అప్పుడే టీనేజ్ దాటిన కుర్రాళ్ళు కూడా దీనికి బానిసలే అని చూపించడం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. నిజానికి తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే ఉద్యమాల గడ్డ. ఈ గడ్డకు ఒక అస్తిత్వం ఉంది, అనేక పోరాటాల చరిత్ర ఉంది. ఆ చరిత్రను తవ్వి తీస్తే ఊరికో బాహుబలి లాంటి కథ అవుతుంది. ఈ పోరాటాలను సరిగ్గా అధ్యయనం చేసి తీస్తే ప్రపంచ సినిమాల్లో వచ్చిన ఏ కథకు తక్కువగా ఉంటుంది. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సరిగ్గా తీస్తే దాని ముందు ఎన్ని బెన్హర్లు, ఎన్ని గ్లాడియేటర్లు సమానమవుతాయి? ఏది ఏమైనా ఈ మధ్య కొంతమంది తెలంగాణ వాళ్ళే తెలంగాణ గురించి సినిమాలు చూస్తుంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న కవి కూడా అవమానంతో తలదించుకొని నా తెలంగాణ సినిమా తాగుబోతుల కోన అనక మానడు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హై గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.